ప్రణవి, ప్రణవి అందరికి తెలుసు ప్రముఖ గాయని. నాకు ఎక్కువ సీరియల్స్కి ప్రణవి పాడింది. ఆల్మోస్ట్ 60 సీరియల్స్ ఉంటే దగ్గర దగ్గర ఆవిడ 40 పాడు ఉంటుంది. ఎక్కువ పాడింది, ఎక్కువ జర్నీ మేము కలిసి చేసాం. వర్కౌట్ అని కాదు, తను పాడితే బాగుంటుంది అనుకుని ఉంటాం. ఇప్పుడు ఆర్పి గారు ఉన్నారు, ఉషా గారు పాడిరు, మరి వర్క్ అట్లా అట్లా అని కాదు. బట్ నాకు కొంచెం అంటే కంఫర్ట్గా ఉండే సింగర్, అంటే అందరు కంఫర్ట్ ఉంటారు పాప, నాతో ఎవరు అట్లా అని కాదు, కానీ ఎందుకో అలా కలిసిపోయింది జర్నీ. మ్యూజిక్ కి ఎక్కువ సింక్ అయిన పర్సన్, ఎక్కువ నాతో పాటు చేసింది. ఓకే, అండ్ ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఎస్, మీకు చెప్పాను కదా సాయి మధురం అని, ఇంతకు ముందు వాళ్ళ పాప కోసం ప్రొడ్యూసర్స్ గా మారిన ఇద్దరు రామలక్ష్మి రామారావు గారు, అది ప్రెస్ మీట్ అన్నమాట. నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ సంగీతం చేసిన పాటకి బాలగారు వచ్చి పాడడం అనేది నా పూర్వజన్మ సుకృతం. చాలా అది చాలా మెమరబుల్ వాల్యుబుల్ ఫోటో అది, అది కొన్ని కోట్ల ఆస్తి నాకు ఆ ఫోటో. ఓకే, సో ఫస్ట్ సింగర్ బాలు గారు మీకు. నా సంగీత దర్శకత్వం అంటే నేను సంగీతం కంపోజ్ చేసిన ఫస్ట్ పాటకు ఆయన వచ్చి పాడడం అనేది అక్కడ కాదు ఇక్కడ కాదు, కార్ఖానాలో. కార్ఖానా అని సికింద్రాబాద్ తర్వాత ఉంటుంది, అక్కడ సోహన్ స్టూడియో అని ఉండే, సోహన్ అప్పుడు ఫేమస్ ఉండే, ఈడియేటివ్ అని రిలీజ్ చేశారు సినిమా క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్. ఆ సోహన్ వాళ్ళకి ఒక స్టూడియో ఉండేది అక్కడ, ఆ స్టూడియోకి వచ్చి పాడాడు మళ్ళా. ఎక్కడ శ్రీనగర్ కాలనీ, ఎక్కడ సికింద్రాబాద్, అక్కడ వరకు వచ్చి మీకు గ్రేట్. నా అదృష్టం అది అంతే. అది మా నిహాల్ గారు, నిహాల్ గారు సెట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చి ఇక్కడ వరకు వచ్చింది. వెరీ నైస్. ఇది నా ఫ్రెండ్ నందన్ రాజ్ అని ఒక ఒక ఏదో గజల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ చేసినప్పుడు త్యాగరాయ గారి సభలో అప్పుడు వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో తీసుకున్న మెమోరీ అది, నారాయణ రెడ్డి గారు మహానుభావులు సాహిత్యంలో. చిత్ర గారు నాకు బాగా ఇష్టమైన ఫీమేల్ సింగర్. నేను జీ తెలుగుకి ఒక చిన్న కోడలని ఒక ధారావాహిక మ్యూజిక్ కమిట్ అయ్యారు. కమిట్ అయిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది, ఎవరు పాడితే బాగుంటుంది అని నన్ను అడిగారు. ఆ జీ తెలుగులో ఇంకా బ్రేక్ ఈవెన్ కాబోతున్న సీరియల్ అది, అంటే అప్పటిదాకా సీరియల్స్ ఎక్కువ ఉండకపోయాయి జీ తెలుగు. అప్పుడు పింక్ కలర్ ఉండే, మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే ఏంటంటే ఈ సాంగ్ ఎవరు పాడితే బాగుంటుంది అని మా గురుగారు నన్ను అడిగారు. అడిగితే ఇది చిత్రగారితో వెళ్తే బాగుంటుంది అని అన్నాను. సరే వెళ్ళు అన్నారు. చిత్ర గారితో ఫస్ట్ రికార్డింగ్ చిన్న కోడలు, ఆ సీరియల్ చాలా హిట్ అది, ఆ పాట కూడా చాలా చాలా ఫేమస్ ఆ సాంగ్.